ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా గమనించాల్సింది ఉంది అధ్యక్ష మొన్న నేను నా యొక్క ఇంట్రడక్టరీ దాంట్లో చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఈ రెవెన్యూ భూములు దీనికి సంబంధించినటువంటి చట్టాలు వ్యవస్థ ఒక రోజుతోని ఏదో గవర్నమెంట్ తయారు చేస్తే వచ్చినటువంటి కావధ్యక్ష అనేక శతాబ్దాల నుంచి పరంపరగా చాలా చాలా సందర్భాల్లో చేయబడ్డటువంటి చాలా చాలా చట్టాల సమాహారంగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 160-170 చట్టాల కింద ఇది ఉండేది అధ్యక్ష రెవెన్యూ వ్యవస్థ 160-170 యాక్ట్స్ సరే మనం కొన్ని పూర్తి ఆ బ్రిటిష్ సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉంటే అవి అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు మిగతా పెద్దలంతా కూర్చొని ఇవి అసలు తెలంగాణ కాంటెక్స్ట్ తెలంగాణ రిలవెన్సే కాదు మనకు అవసరం లేదంటే వాటిని రిపీల్ చేసినాం అధ్యక్ష ఒక 4 చట్టాలు ఫైనల్ డేట్ అప్పుడు రిపీల్ చేస్తాం చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మిగిలి ఉన్న చట్టాల సంఖ్య 87 అధ్యక్ష ఇప్పుడున్నాయి రైట్ నౌ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల యొక్క సంఖ్య 87 యాక్ట్స్ మనం అన్నిటికన్నా తీసేస్తలేం అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కొన్ని చెప్పిన సూచనలు ఈ ఆర్ఓఆర్ యాక్టే సర్వస్వం ధరణే సర్వస్వం కాదు చాలా చట్టాలు ఇంకా కవరింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హోల్ ఇష్యూ అవన్నీ ఉంటాయి పెద్దెందు ప్రళయం బద్దలైపోయేదో అయిపోద్దని ముచ్చట్లేదు అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు ఏవైతే గవర్నింగ్ లాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఇది డే టు డే ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించి బాగా అవినీతికి ఆస్కారమై చాలా పెడదూరులు పడుతుంది కాబట్టి దీంతో మనం టేక్ ఆఫ్ అవుతున్నాం అధ్యక్ష స్టార్ట్ అవుతున్నాం ఇది ఇక్కడికే అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే బిగినింగ్ దీని తర్వాత శ్రీధర్ బాబు గారు చెప్పిన దశకు భగవంతుని ఆశీర్వాదంతో నేను తప్పకుండా చేరుకుంటానే ఆశ నాకుంది అధ్యక్ష దీనికి ఎండ్ శాశ్వతం ఎప్పుడు వస్తుంది పరిష్కారం అంటే కంక్లూజివ్ టైటిల్ ఇస్తేనే ఎస్ ఐ టోటలీ అగ్రి కాకపోతే దానిలో తిరగాల్సింది అధ్యక్ష శ్రీధర్ బాబు చాలా ఇంటెలిజెంట్గా చెప్పేసిండు బట్ ఈక్వల్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమవుతుంది అధ్యక్ష గవర్నమెంట్ మీద బేరింగ్ వస్తుంది సపోజ్ మన సెక్రటరీ గారు ఇది టైటిల్ అని కంక్లూజన్ ఇచ్చినాం కోర్టులో అది కొట్టుకుపోయింది అనుకోండి దాన్ని కంపెన్సేషన్ ప్రభుత్వం కట్టాలి మీరు అర్జెంట్గా ఇప్పుడు ఇవ్వాలి రేపటి నుంచి మేము ఫైల్ కట్టాలి అధ్యక్ష తప్పకుండా ఇస్తాం శ్రీధర్ బాబు గారు ఇప్పుడే ఇయ్యము ఈ కంక్లూజివ్ టైటిల్ దిశగా మనం చేరుకునే పరిణతి కొంత సమయంలో వస్తుంది అధ్యక్ష ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ గ్రేట్ స్టెప్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ షుడ్ బి అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్ ఏ ప్రభుత్వం కూడా ఇదివరకు ఆ సాహసం చేయలేదు అధ్యక్ష ఇప్పుడు ప్రపంచం మారిపోయింది చాలా 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 అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది సర్వే అంటే ఏదో భయపడే పరిస్థితి లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 20-30 ఏళ్ళకి చెప్పారు చెప్పి భూభారత్ అనే ప్రోగ్రాం పెట్టారు మన తమరి జిల్లాలోనే చేశారు నిజామాబాద్ జిల్లా అది ఇప్పటికి కూడా ఇంకా కంప్లీట్ కాలే అదంతా దానిలో వెళ్ళిపోయింది అధ్యక్ష మనం ఇప్పుడు మాట్లాడి కూడా లాభం లేదు అది ఏ విధంగా కూడా మంచిగా ప్రూఫ్ కాలే మనం చెప్తున్నది ఏంటంటే డిజిటల్ సర్వే చాలా కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష మొన్న ఈ మధ్య నా నియోజకవర్గంలోనే ఇటుక్యాల కొత్తపేట అనే గ్రామాలకు సంబంధించి వివాదం ఉంటే ప్రయోగాత్మకంగా దాన్ని చేయించినాం చేయించి పబ్లిక్ చేసినాం ఓపెన్గా ఊళ్ళో ఎందుకంటే మా ప్రజల ముందే పెడితే అది వాళ్ళ బతుకు వాళ్ళు పొద్దున్నేసి వాళ్ళు బ్రతారు కాబట్టి పెట్టమంటే పెద్దగా రాలేదు అధ్యక్ష 576 ఎకరాల భూమికి సంబంధించి జస్ట్ వెరీ ఫ్యూ కంప్లైంట్స్ వస్తాయి కంప్లైంట్స్ డౌట్స్ వాళ్ళన్నీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళంతా పోయి క్లియర్ చేసినారు ఇప్పుడు ఇబ్బంది లేదు ఇవి ఎట్లా ఉందంటే అధ్యక్ష మల్టీ నాటి నేను వెళ్తూ వెళ్తూ ఒకరోజు నా పొలం కాడికి పోతూ మధ్యలో ఒక ఊరు ఆపి సడన్గా ఆపేసి అడిగినాం మిషన్ బహిరంగ నీళ్ళు బాగా వస్తున్నాయా ఏంది మీ పరిస్థితి అని చెప్పి వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు విచిత్రమైన కథ అధ్యక్ష
అంత మంచిగానే ఉన్నది కానీ మా ఊరికి మొత్తం పట్టణం లేస్తారని, ఊరికి ఊరికే ఆ ఊరికే అదే విచిత్రం అట్లా మిగిలిపోయినది. లక్ష్మాపూర్ గ్రామం అధ్యక్ష సామిర్పేట మండలం, ఇప్పుడు మూడు చింతలపల్లి మండలం అయింది అది. ఎందుకంటే అక్కడ వీరారెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి గారితో 69లో చాలా పెద్ద ఉద్యమకారుడు అధ్యక్ష. ఆ మూడు చింతలపల్లి వారి స్వగ్రామం, వారు మేడిచల్ సమిటిపోయింది కూడా ఉండ్రి, చాలా పెద్ద పోరాటం చేసి జైలు కూడా పోయిండు. ఆయన ఊరు కాబట్టి నేను అక్కడ పోయి ఆయన గౌరవ సూచకంగా కొన్ని పనులు చేయాలని చెప్పి వీరారెడ్డి గారి ఊళ్ళో కొంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాం, దాన్ని మండలం కావాలనుకొని ఇప్పుడు దాన్ని చేసినాం అధ్యక్ష. సో ఆ ప్రకారంగా ఆ గ్రామం, గ్రామమే అసలు రికార్డు లేదు, వాళ్ళకి రైతు బంధు రాదు, బ్యాంక్ లోన్ రాదు, ల్యాండ్ టైటిల్ లేదు, అమ్మదామని దానికి వాల్యూ లేదు. ఇప్పుడు అధ్యక్ష నేను జస్ట్ కొద్దిసేపటి ముందు చాడా వెంకటరెడ్డి గారిది నేను రాత్రి 12 గంటలకు నేను చాలామందికి మాట్లాడుతుంటా అధ్యక్ష, ఇలా చట్టం ఉంది కాబట్టి చర్చ కాబట్టి మంచిర్లను కనుక్కుందామని చెప్పి అనేక మంది మాట్లాడుతూ ఆ ప్రాసెస్లో మన సిపిఐ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను అధ్యక్ష. వాళ్ళకి ఏదో ఇలా కార్యక్రమాలంటే రమ్మని రిక్వెస్ట్ కూడా చేసాను, మీరు రండి శాసనసభకు రండి దయచేసి, మీరు ఏమైనా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి మనం మాట్లాడదామని చెప్తే వచ్చారు. వారు కూడా ఉన్నారు, వారి సొంత భూమి వారికి ఉన్నది 5 ఎకరాల భూమి. వాళ్ళ ఊళ్ళో కూడా ఇప్పటి వరకు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని ఉంది, రేకొండ అనే గ్రామం చిగురుమాడు మండలం, ఇంకా అన్సెటిల్డ్ ఉంది అధ్యక్ష. టిల్ టుడే, ఈవెన్ టుడే ఇట్ ఇస్ అన్సెటిల్డ్. ఇట్లా కారణాంతరాలు ఏమైనప్పటికీ అనేకమైనటువంటి లొసువులు లోపాలు కరెక్ట్గా యాక్యురేట్గా పట్టుకుందామంటే ఆ సర్వే మధ్యలో జరగకపోవడం. ఈరోజు ఒక ఆయన రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు బాగా నచ్చింది డిజిటల్ సర్వే, టోటల్ సర్వే. టీపన్స్ అనేవి తీసుకపోదామంటే వాటి ముట్టుకుంటూ చినిగిపోయేటట్టున్నాయి, అంత పాతబడిపోయినాయి కొన్ని జిల్లాలలో అని ఆ ఏడీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇట్లా ఇది మల్టీ నాటీ అంటే పీఠముడి అంటాం కదా అధ్యక్ష, బహుళ ముడులతోని కూడుకుంటే మల్టీ నాటీ ఇష్యూ కింద కన్వర్ట్ అయ్యి దాంట్లో ఆ బలహీనతలోంచి నానా రకాల దుర్మార్గాలు, నానా అరాచకాలు, పెడదొరలు ప్రబలిపోతూ ఉన్నాయి.